ఇతను ఈ దేశ వెన్నెముక. కానీ ప్రతి సంవత్సరము ప్రకృతి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థలు కలిసి ఇతను వెన్నుమీరుస్తుంటాయి. నువ్వు పీల్చేది నీళ్లు కాదు, మా బతుకులే. నీ మండితే నీళ్ళు తాగుతావేమో, అదే మాకు మండితే ఏం తాగుతావు తెలుసా? చూస్తావా? ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఆరోగ్యం పోగొట్టుకోవడం బెటర్ కదా. బతుకులో కట్టాలొస్తే కారు మబ్బులు అలుముకున్నాయంటారు, కానీ ఈ ఎలుగులు పోయి మబ్బులు చీకటొస్తేనే మా బతుకుల్లో ఎలుగులు. కానీ అవి సమయానికి రావు. ఈ గవర్నమెంట్ వాళ్ళ టైంకి అవదుకోరు. కొనుక్కొని తినేటోళ్ళకి ఏం పట్టం. ఎవడికి లేని బాధ నాకెందుకు? నేను కూడా హాయిగా తాగి ఈ బాధలన్నీ మర్చిపోతా. మరి మా అప్పులు కూడా మర్చిపోతా ఆవురా. గవర్నమెంట్ రుణమాఫీ చేయలేదు, చూస్తూ కూర్చోడానికి నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావా? బిడ్డ వారం రోజుల్లో అప్పు తీర్చలేదు అనుకో, ఇల్లు వాకిలు గుంజుకొని రోడ్డు మీదకి నెట్టి పరువు తీస్తాం. ఏమనుకున్నావు? Ha 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 ha
అమ్మ బతుకు. మనిషి కరువు వల్ల చస్తే అనాగరికుడు, అదే అప్పు వల్ల చస్తే నాగరికుడు. కానీ నాగరికతలో మానవత్వం లేకపోతే మనిషికే కాదు సమాజానికే ఆత్మహత్య. లేదు లేదు, నేను చావను, నేను చావను, నేను ఎందుకు చావాలి, నేను చావను, నేను చావను. ప్రభుత్వం బ్రతికొండగా ఆదుకోదు, కానీ చస్తే 6 లక్షలు ఇస్తుందట. అప్పులున్న ప్రతివాడు చస్తే వ్యవసాయం తప్ప రైతు మిగలడు. మన పాపాలకు భూతాపం పెరిగిపోతుంటే మండే సూర్యుని నిందించి ఏం లాభం? గోదాంలో గింజలు, రైతు గుండెల ఆశలు నిలువున్నంత వరకే కాసులకైనా అభివృద్ధి కాలుష్యానికైనా తిండి దొరికేది. అవే అడుగంటితే చివరికి మిగిలేది కరువే. లెట్స్ బ్రేకప్ అనీష్. దేనికి? ఐ లవ్ యూ అన్నప్పుడు మాత్రం రీజన్స్ అడగరు, బ్రేకప్కి మాత్రం రీజన్స్ అడుగుతారు. చీకట్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు ఎవరైనా తోడొస్తానంటే నో అని ఎవరు చెప్పరు. అలా చెబితే చేతిలో టార్చ్ లైట్ అయినా ఉండాలి, లేదా గుండెలో ధైర్యమైనా ఉండాలి. ఏంటి ఆయాసం? ఆయాసం కాదండి, అదృష్టం. అదృష్టమా? మీరే కదండి, ఎవరికైనా సాయం చేసే అవకాశం రావడం అదృష్టమని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే ఏం లేదు, ఎక్కడికైనా వస్తుంటే ఒక హైటెక్ సిటీకి లిఫ్ట్ అడిగాడు. మనీ ఇచ్చి బస్కి పంపించారా? లేదండి, అర్జెంట్ అంటే బండి ఇచ్చేసాను. అయ్యో, వాడు దొంగ అయితే పరిస్థితి ఏంటి?